ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లెపాటల పరిమళ బీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. కళ్ళు మూసుకొని కదిలి కదలక కాంచుచునే ఉన్నాను. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. సంసార సాగరంలో ఎన్నో బాధలు పడి రకరకాల మానసిక ఒత్తిళ్లకు గురైనటువంటి మానవ లోకానికి మానవ మనుగడ సాగించాలంటే ఏదో ఒక భగవంతుని కృప మనకు ఉండాలనేటువంటి ఆలోచనతో మన పూర్వీకులు భక్తి పారవశ్యాన్ని అలవాటుగా చేశారు. అది అలవాటే కాదు, ఖచ్చితంగా పాటించాల్సినటువంటి విషయం. ఆనాడు భక్త రామదాసు, అమర నారాయణుడు, అదేవిధంగా అన్నమయ్య, త్యాగరాజు వంటి ఎంతోమంది మహానుభావులు, వాగ్గేయకారులు, భక్తులు మనకు ఈ భక్తి పారవశ్యం అనేటువంటి బాటలో మనకు మార్గాలు చూపారు, దీపాలు వెలిగించారు. మరి అట్లాంటి అవసరమైనటువంటి నేడు పెడత్రోవన పడుతున్నటువంటి సమాజానికి భక్తి కన్నా మించింది లేదు అని తెలియజేసేటటువంటి పెద్దలు ఎంతోమంది ఉన్నారు. మరి ఈరోజు మన తేనె తెలుగు కళాభిషేకంలో తుని పట్టణంలో ప్రముఖ భజన మరియు ఆధ్యాత్మిక పరురాలైనటువంటి పెద్దలు అమ్మగారు మన దగ్గర ఉన్నారు. మరి వారితో సమాజానికి ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటివి, భజన కార్యక్రమాలు కావచ్చు, భక్తికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు కావచ్చు, వాటి యొక్క ప్రాముఖ్యతను గురించి కొన్ని విషయాలు మాట్లాడాలి, ప్రపంచానికి చూపించాలి అనేటువంటి ఆలోచనతో మేము ఇక్కడకు చేరడం జరిగింది. మరి మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాలని, 10 మందికి ఇట్లాంటి వాక్కులని, పెద్ద పెద్ద వాళ్ళ వాక్కులే కాదు, ప్రతిభ ఉండి కూడా చెప్పగలిగేటటువంటి సామర్థ్యం ఉండి కూడా బాహ్య ప్రపంచానికి తెలియనటువంటి వారు ఉన్నారు, వారిని మనం పరిచయం చేద్దామనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. మీరందరూ కూడా ఈ చర్చా గోష్ఠిలో ఏదైనా తప్పులు ఉంటే కూడా పెద్దలు, విఘ్నులు, విషయం తెలిసినటువంటి వారు మమ్మల్ని మన్నించి అవసరమైతే మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. అమ్మగారు నమస్కారం. నమస్కారం. గురుభ్యో నమః. మరి మీ వద్ద ఎన్నో విషయాలు తెలుసుకోవాలని, మీరు ఈ వయసులో కూడా ఈ కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు, రకరకాల ఆధ్యాత్మిక చింతనతో జీవన యానం సాగిస్తున్నారని మాకు తెలుసు. మరి మీరు మీ స్వీయ పరిచయాన్ని మా ప్రేక్షకుల కోసం తెలియజేసి ఈ కార్యక్రమంలో ఎన్నో విషయాలు మాట్లాడండి. మీ పేరు, మీ ఊరు, మీరు ఎవరి కోడలు, ఏ ఇంటి కోడలు, మీ పుట్టినిల్లు ఏది, ఈ వివరాలు చెప్పండి మాకు. నా పేరు తేజోమూర్తుల అచ్యుతాంబ. నా భర్త పేరు తేజోమూర్తుల సీతారామన్ గారు. మాది స్వస్థలం శ్రీరాంపురం. శ్రీరాంపురం అయితే మాకు ఏంటంటే ఇప్పుడు కళ అనేటువంటిది అందరికీ కూడా, మా అత్తవారింట్లోనే కాదు, అమ్మగారింట్లోనే కాదు, అందరికీ ఉంది. అయితే మా అత్తవారింట్లో ఏంటంటే మా పెద్ద బావ గారు, అదే మా నా భర్త వాళ్ళ అన్నగారు, ఆయన దుర్యోధనుడు, విశ్వామిత్రుడు అది కూడా ఆడేవారు. రంగస్థల ప్రవేశం. రంగస్థల ప్రవేశం. అలాగే రెండో బావ గారు కూడా ఆ ధృతరాష్ట్రుడు, సహదేవుడు, అవి కూడా కృష్ణుడు అది కూడా ఆడేవారు. తర్వాత తాతయ్య గారు ఇంట్లో అంటే మా మామగారు తాతగారు అంటే ఆయన ఆధ్యాత్మం కీర్తనలు పాడేవారు. పాడుతూ నాకు కూడా కొంచెం కొంచెం అక్కడక్కడ నేర్పిస్తూ ఉండేవారు. బాగా చిన్నతనం నాకు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వయసు.
భక్తి అంటే ఇలా ఉంటుందా అని తెలుసుకునేటువంటి టైమే కానీ పూర్తిగా తెలిసి తెలియని వయసు నాకు కూడా. ఆ తర్వాత నా భర్త కూడా రంగస్థల నటులు అంటే సాంఘిక నాటకాలు ఆడేవారు, పూల రంగడం అవి కూడా ఇల్లెలకి నెయ్యగా ఇటువంటివన్నీ ఆయన కూడా ఆడారు. తర్వాత ఏంటంటే ఏకపాత్ర పాత్రాభినయాలు చేసేవారు, అది వీరప్ప అంటే కట్ట బ్రహ్మణ, అల్లు సీతారామరాజు, స్వామి వివేకానంద అవి కూడా చేసేవారు మా ఆయన. ఈ విధంగా తర్వాత ఇంకా మా పుట్టింటి వారి వంశంలోకి వస్తే నాన్నగారేమో హార్మోనిస్టు ప్లస్ కళాకారుడు, ఆయన కూడా రంగస్థలనట్టు. మా పెద్ద నాన్నగారు సామ్యద ఆయన పేరు సాంబశివరావు గారు, ఆయన కూడా రంగస్థలనట్టు. మా చిన్నాన్నగారేమో ఆయన సామ్యదం కోటేశ్వరరావు గారు భగవతారు, ఆయన హరిదాసు గారు. ఆ విధంగా కళ ఉంది. తర్వాత మా మేనత్తలందరికీ కూడా సంగీతం వచ్చు. నేను మా నాన్నగారి దగ్గర ఏదో కొద్ది కొద్దిగా నేర్చుకోవడం తప్ప నాకు పూర్తిగా సంగీతం మాత్రం రాదు. వాళ్ళు పాడుతూ ఉంటే అనుకరణ, అదే గుడ్డి అనుకరణ అంటాం కదా, అటువంటిది ఏదో కొంచెం వాళ్ళు పాడుతూ ఉంటే ఇలా పాడాలి కాబోలు, శృతి అంటే ఇలా ఉంటుందేమో, పాట ఇలా పాడాలి కాబోలు అనేటువంటి ఆలోచన నాకు వచ్చింది అంతే. అంత మించి నేను నేర్చుకోలేదు కనుక అందరూ కూడా ఇదే. తర్వాత నా అన్నదమ్ములు కూడా ఇద్దరు కూడా రంగస్థలట్లే. ఎవరు వాళ్ళ పేరు? పెద్దవాడు సామవేదం బదరికావాసు, వాడు రంగస్థలట్లు, వాళ్ళ మధ్య గ్రామం. రెండో తమ్ముడు మధ్య గ్రామం, అందుకే ఆడబిడ్డ అనండి. ఏమి అందుకే ఆడబిడ్డ అన్నారు? మధ్య గ్రామం. ఆ తర్వాత రెండో తమ్ముడు సామవేదం బాలసుబ్రహ్మణ్యం, ఇప్పుడు ఈ మధ్యనే వాడిది కూడా అదే ఇప్పుడు అంజనప్ప గారు, అదే మీది కళాశాఖలో వాడి పేర్లు కూడా మీరు చూస్తూ ఉంటారు ఉన్నారు కదా. నేను వేరే పరిచయం ఆయన చెయ్యక్కర్లేదు. అయితే ఇప్పుడు ఏంటంటే ఆ అబ్బాయి కూడా హరిశ్చంద్రుడు అవి కూడా ఆడేవాడు, చాలా నాటకాలు ఆడాడు ఆ బాబు. అది నేను వేరే చెప్పవలసిన ప్రపంచాన్ని నేను వాడిని పరిచయం చేయక్కర్లేదు. ఇప్పుడు నన్ను చెయ్యాలని వాడి యొక్క ఇది కొద్దీ మేము ఇప్పుడు మా ఈ వెలుగులోకి ఇలా రావాల్సి వచ్చింది. అందుకని మన ఇప్పుడు తెలుగు యూట్యూబ్ ఈ అంజనప్ప గారికి మన కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి మరిన్ని విషయాలు మీతో ముచ్చటించాలనేటువంటి ఆలోచన మాకు ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని చెప్పండి. మీరు ఆధ్యాత్మిక చింతనలో నడుస్తున్నటువంటి వారు కదా, ఒక ప్రార్థన గీతంతో మొదలు పెడితే మన కార్యక్రమం ఇంకా విజయవంతం అవుతుందని నా ఆశ. తప్పకుండా. ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే ఆగజానన పద్మార్కం గజానన మగర్నిశం అనేక దంతం భక్తానాం ఏకదంతము భాస్మదే ఏకదంతము భాస్మదే గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం. చాలా సంతోషం మేడం. మరి సమవేదం వారి ఆడబిడ్డ ఇంత మంచిగా పాడుతుంది అనేటువంటిది ప్రేక్షక లోకానికి తెలియజేసినందుకు చేస్తున్నందుకు మాకు ఆనందంగా ఉంది. మరి మానవుడు సక్రమమైనటువంటి మార్గంలో నడవాలంటే, అరిషట్ వర్గాలను జయించాలంటే,
భక్తి ఒక్కటే మార్గము అని చెప్పి పెద్దలు ఎంతో మంది చెప్తుంటారు. మరి ఆ త్రోవలోనే మీరు నడుస్తున్నారు. ఎంతమందిని ఈ మార్గంలో నడిపించి వారికి ఆదర్శంగా మీరు తయారు చేస్తున్నారు ఉంటున్నారు అనే విషయాలు కొంచెం, ఎందుకు ఈ ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలు? ఇప్పుడు కంప్యూటర్ యుగము, సినీ ప్రపంచం, ఈ సినీ ప్రపంచంలో మీరు చేస్తున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఈ కార్యక్రమాలకు ఎంత మటుకు మీకు స్పందన ఉందంటారు? అవునండి, ఏంటంటే మేము ప్రస్తుతం అచల సాంప్రదాయం, అచల సాంప్రదాయం అంటే అచలము అంటే అసలు చలనము లేనటువంటి స్థితి. చలనము లేనటువంటి స్థితి అంటే దేనికి మనిషి ఆశ పడకుండా, రేపు అనే దానిది ఆశ అనేటువంటిది ఉండకుండా, తనకి తోచినంతలో తనకు భగవంతుడు ప్రసాదించినంతటిలో తను తృప్తిపడి అదే తన ఆచరించేటువంటి మార్గాన్ని తన శిష్యులకు బోధించడమే అచలంలో ఉండేటువంటి సాంప్రదాయం. అంటే నేను చాలా తక్కువగా చెప్పగలుగుతున్నాను. ఇంకా సబ్జెక్ట్ ఏదైనా అడిగేసరికి జటిలం అనిపిస్తుంది ప్రశ్న అది. అయితే ఏంటంటే మీకు ఈ అచలత్వానికి మా బాటలు వేసినటువంటి గురువులు ఎవరు? నాకు గురువులు అంటే సాధారణంగా అందరూ ఏం చెప్తారంటే గురువు ఒక్కరే ఉండాలి అని అంటారు. కానీ అలా కాదు. ఏంటంటే ఇప్పుడు దత్తాత్రేయుల వారికి ఎంతో మంది గురువులు ఉన్నారు. ఆయనకి చీపురు కట్ట కూడా గురువే, తందిరేగ కూడా గురువే, కర్ర కూడా గురువే, చెప్పు కూడా గురువే. కానీ ఏంటంటే ఇప్పుడు అలాగానే నాకు అతి చిన్నతనంలో నాకు 16-17 సంవత్సరాల వయసులో ముమ్మిడి వెంకటస్వామి గారని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఏంటంటే అసలు భక్తి అంటే ఏంటి, భగవద్గీత అంటే ఏంటి, దీనిని ఏం చేయాలి, ఎలా చదవాలి అనేటువంటిది ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆ విధంగా నాకు ఆయన గురువు. ఆ తర్వాత అలా నేను అచల మార్గం అని అప్పుడు నాకు తెలియదు. ఆ తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏంటంటే ఎస్రాయవరం మండలం, అదే ఊరు అదే, అక్కడేమో కర్రప్పారావు గారిని ఒక ఆయన ఉండేవారు, ఇప్పుడు కాలధర్మం చెందారు, ఆయన దగ్గర అచల సాంప్రదాయం నేర్చుకున్నాను. అచల సాంప్రదాయం నేర్చుకుని ఆయన దగ్గర మళ్ళీ గురుదీక్షను మళ్ళీ తీసుకున్నాను. ఆ గురుదీక్షను తీసుకోవడంలో ఆయన ఇచ్చినటువంటి పేరుకు 3 మంత్రాలు అంటారు కానీ 43 అక్షరములు సారనది, అది బయటకు విప్పి చెప్పేటువంటి అవకాశం మాత్రం మాకు లేదు, అది చెప్పడానికి వీల్లేదు. అయితే దీనిలో ఉండేటువంటి అచల సాంప్రదాయం ఏంటంటే మీకు నేను పరమార్థాల ద్వారా చెప్పగలనే కానీ అచల సాంప్రదాయం ఇదే అని చెప్పడానికి మాత్రం ఇందులో వీలు పడదు. దీన్ని అనుసరించినటువంటి కొంతమంది ప్రముఖుల పేర్లు చెప్పండి. ప్రముఖులు అన్నారు, పూర్వీకులు, పూర్వీకులు ఇది మాకైతే శివరామ దీక్షితులు వారిని, ఆయన అమలాపురం, తర్వాత రాజయోగేంద్రుడు, ఆయన పేరు ఏం పేరంటే శ్రీధర స్వామి, శివరామ దీక్షితులు, మరి కృష్ణస్వాముల వారు, శ్రీధర స్వాముల వారు, అనుభవానంద స్వాముల వారు, చిదంబరార్యులు, మాతయార్యులు, ఇలా చాలా మంది ఉన్నారు. నేను అందరినీ ఎరగను. సుబ్బయ్యమ్మ గారు, విమలాంబ గారు, అంటే లేడీస్ లో కూడా ఇక్కడ మాకు పక్కన సమీప గ్రామంలో మంగవరంలో ఆమె పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు, ఒక ఆవిడ ఉండేవారు, ఆవిడ, వీళ్ళందరూ కూడా అచల మార్గంలోనే నడిచేవారు. మాకు కూడా అదే అలవాటైంది అది. అందువల్ల ఏంటంటే మాకు ఏదైనా సరే ఇది చెప్పాలంటే పరమార్థం ద్వారా మేము బోధించగలనే కానీ అంటే శిష్యులకి బోధించడానికి ఓపిక చెప్పొచ్చు, మిగతా పైకి వ్యక్తపరచడానికి మాకు అర్హత లేదు. అర్హత అంటే ఉంది, అర్హత ఉంటుంది, తిరిగి అందరూ మంత్రోపదేశంలో ఉండరు కనుక చెప్పకూడదు. మానవ సేవయే మాధవ సేవ అంటారు. సాటి మనికి సహాయం చేస్తే అదే దేవుణ్ణి పూజించినంతటితో సమానంగా పెద్దలు చెప్తారు. మరి ఒక గుళ్ళో కూర్చొని లేదంటే ఒక రూమ్ లో కూర్చొని భజన చేస్తూ ఉన్నంత మాత్రాన మీరు సమాజ సేవకులు అవుతారా? దేవునికి దగ్గర వారు అవుతారా? ఏది కాదు, మనసులో రకరకాలైనటువంటి కుళ్ళు కుట్రలు పెట్టుకొని ఆధ్యాత్మిక పరులం అని చెప్పి మామూలుగా యోగి వేమన కూడా అన్నాడు, మాలలు వేసినంత మాత్రాన, నదుల్లో మునిగినంత మాత్రాన మనసు సరిగా లేకపోతే అది ఎందుకు అని చెప్పి పనికిరాదు. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రపంచము, ఈ ప్రపంచంలో
మానవ సేవకు ఎంత మటుకు ప్రాధాన్యతనిస్తున్నారు అనేది. ఈ సంవత్సరం ఇప్పుడు ఈ మనకి ఇదే ఏంటంటే మానవ సేవే మాధవ సేవ. ఏంటంటే ఎవరైనా ఆపదలో ఉంటే వారికి తప్పకుండా మనం ఏదో ఒక విధంగా మనకి తోచినటువంటి సహాయం చేయొచ్చు, లేదు వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయం కావాలన్నా వారు అడిగితే కూడా చేయొచ్చు. అంతేగాని చెయ్యకుండా చెప్పేవని డాంబికాలు చెప్పుకునే వారికంటే వాళ్ళు ఎందుకు పనికిరారు. అటు పైన ఏంటంటే ఒక మానవ సేవ చేయడంలోనే కాదు, ఎవరికైనా మనం ఏదైనా లేదు అనే వాళ్ళకి ఏదైనా మనం ఇవ్వడంలో కూడా మనకు ఆనందం తృప్తి ఉంటుంది. కానీ కుడి చేతితో చేసేటువంటి దానం ఎడమ చేతికి తెలియకూడదు, చెప్పాము మేము ఇచ్చాము అనేటువంటి డాంబికం ఉండకూడదు మనిషికి మానవ సేవలో. మానవ సేవ ఏంటంటే మరొకటి, ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేశారు గుళ్ళోకి వెళ్తేనే దేవుడు అన్నాడా, లేడు. ఎవరికి వారికి అంటే నేను ఒక పెద్ద చిన్న మొక్కే చెప్తాను, పూర్తిగా ఇప్పుడు చెప్పడానికి కూడా నాకు చెప్పకూడదు. దశమంగళ గృహంలో దాగి ఉన్నాడు శివుడు, అది దాచుకున్నాం లోపల. క్షంతవ్యత మీకు మరి ఇప్పుడు చెప్పకూడదు, అది నాకు దశమంగళ గృహంలో దాగి ఉన్నాడు ఆ శివుడు. కనుక ఏంటంటే ఆ శివుడు దాగి ఉండేటువంటిదే మనం ఏం చేస్తున్నామో ఆయనకి తెలుసు. ఎందుకంటే కళ్ళు మూసుకొని కదిలి కదలక కాంచుతూనే ఉన్నాను, నాలో జరిగే నాట్యములన్నీ చూచుతూనే ఉన్నాను, నేను నీ లోపల ఉన్నాను, నేను అన్ని చూస్తున్నాను, నువ్వేం చేస్తున్నా నేను చూస్తున్నానా. నువ్వు డాంబికాలు ఏం చెప్పకు, నువ్వేం చెయ్యలేదు నాకు తెలుసు. కానీ నేను ఏంటంటే అవతలకి వెళ్ళి ఆ పని చేశాను, ఈ పని చేశాను, వాళ్ళకి ఉపకారం చేశాను, వాళ్ళకి బట్టలు ఇచ్చాను, ఇవన్నీ వేస్ట్. అలాగే అంటాడు ఈ విధంగా ఏంటంటే పాటల రూపంలో కూడా కొంతమందికి మనం అన్ని విధాలైనటువంటి ఈ మాధవ సేవను మనం అందించవచ్చు. అయితే ఏంటంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే నాకు ఎలా చెప్పాలో నాకు నిజంగా చెప్పాలంటే అర్థం కావట్లేదు. ఇది చాలా జటిలం ఇది. ఇంకా 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 సరళం లేకొస్తాను నేను చెప్పండి. ఇంట్లో అవును అత్త మామ అవును లేదంటే తల్లి తండ్రి అవును ఈ పిల్లలు పాపలు ఉంటారు అవును, మరి అందరిపైన కూడా ఒకే రకమైనటువంటి ప్రేమ అనురాగాలు తప్పకుండా చెప్తారా? ఇప్పటి లేదండి, చూపించట్లేదు. మరి కానీ ఉన్నారండి ఒకరు, ఇప్పుడు నా కంటి ఎదురుగుండా ఉన్నవాడు మీకు నేను చూపించగలను. వాళ్ళు ఎవరు అంటే అసలు మనకి చాలా మంది ఏంటంటే పెళ్ళి అత్తవారింటికి వెళ్ళిపోయేటువంటి ఆడపిల్లకి కాలం దండం పెట్టడానికి తల్లి తండ్రి వస్తే వాళ్ళు ఒకే మాట చెప్తారు, అమ్మని అత్తవారింటికి వెళ్తున్నావు మాకు చెడ్డ పేరు చాకు అని చెప్తారు అంతే. కానీ ఎలా బతకాలో వాళ్ళకి చెప్పరండి. పోనీ ఇక్కడికి వచ్చాక అత్తగారు చెప్తుందా? చెప్పదు. మామగారు చెప్తారా? చెప్పరు. భర్త చెప్తారా? చెప్పరు. పిల్లలు చెప్తారా? చెప్పరు. ఇందులో కూడా ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఆ ఇళ్ళ ఇంట్లో కుడికాలు పెడుతూ ఆరు షట్కర్మలకు లోనయ్యా ఇంట్లో అడుగు పెడుతోంది ఆ అమ్మాయి. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, రూపేతి లక్ష్మి, క్షమయాధరిత్రి, భోజ్యేషు మాత, శైనేషు రంభ. కార్యేషు దాసి అంటే భర్తకి ప్రతి కార్యంలోనూ కూడా దాసిలాగా ఆయన పనులన్నీ చేయాలి. ఆయనవే కాదు, అత్తగారివే కాదు, మామగారివే కాదు, భర్తవే కాదు, పిల్లలవే కాదు, ఇది నా డ్యూటీ అనుకుంటే కష్టం ఉండదు. ఆ రకంగా చేసినటువంటి కొంతమంది ఉన్నారు, మీకు చూపిస్తాను కూడా. ఇప్పుడు నరులు కాదు, నరుడు కాదు, పెద్దోళ్ళు చెప్పండి, పురాణాల్లో నేను చెప్పాలండి. పురాణాల్లో అందరూ గొప్పవాళ్ళేనండి, ఇందులో కాదు. నేను ఎవరిని నిందించడానికి నేను తగను. అటు పైన ఏంటంటే కరణేషు మంత్రి భర్తకే కాదు పెద్దవాళ్ళకే కాదు మనం సలహా చెప్పేటప్పుడు మంత్రిలో ఉపయోగపడాలట. రూపేతి లక్ష్మి రూపంలో లక్ష్మీదేవిలా ఉండాలట. అంటే లేని అందాన్ని కొందెచ్చుకోకూడదు, తనకుండా ఏదో తనకుంటే చాలా జాగ్రత్త పడవచ్చు, వెర్రి వెర్రి పోకెళ్ళకి వేషాలకి పోకుండా. క్షమయాధరిత్రి ఆమెకు ఉండేటువంటి ఓర్పు, క్షమ అంటే ఓర్పు, భూదేవిని మించి ఉండాలట. భోజ్యేషు మాత భర్తకే కాదు మామగారికే కాదు పిల్లల ఎవరికి అన్నం పెట్టినా తల్లిలా కొడుకు తడి అన్నం పెట్టాలట. శైలేశ్వరంభ భర్తకి అదే ఇది తెలియనిది ఎవరికి కాదు, భర్త యొక్క సన్నిధానంలోకి తను వెళ్ళేటప్పుడు ఆ నాలుగు గోడల మధ్యకి వెళ్ళేటప్పుడు భోగం దాన్ని అలంకరించుకుని వెళ్ళొచ్చు ఆవిడ. శైనేశ్వరంభ చాలా అద్భుతమైనటువంటి విషయాలు. ఇటువంటి షట్కర్మలు కూడా ఆడది పాటిస్తే ఆడది చెయ్యనటువంటిది ఏదీ లేదండి. ఇక్కడికి మాకు మాసాయిపేట అనేటువంటి గ్రామం ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో జలాగణిక అనేటువంటి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పిఠాపురం నుంచి మాసాయిపేట వచ్చింది. అత్తకి మామకి కూడా ఆమె చేసిన సేవ ఏంటంటే అన్ని మంచం మీదే. తను చిన్నపిల్ల, సిగ్గు పడకుండా, అసహ్య పడకుండా, మలమూత్రాలే కాదు అన్ని కూడా కడిగి కనీసం నేను ఇవి తుడిచేసాను, ఇవి చేసేసాను, ఈ చేతులతో నేను అన్నం తినలేకపోతున్నాను అనేటువంటి ఏహ భావము కూడా కలగకుండా చూసినటువంటి అమ్మాయి ఉంది. ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. దేవుళ్ళలో నేను చెప్పనండి, ఏం చేద్దంటే అన్ని పురాణాలు నాకు తెలియవు.
మేము ఇప్పుడు ఎక్కువగా చూపిస్తున్నటువంటి ఒక పౌరాణిక మీద అంటే చంద్రమతి కూడా ఆమె అట్లాంటిదే కదా. అవును, ఆ పేరు మీకు స్ఫురిస్తుందేమో లేదో అని అడుగుతున్నాను. తెలుసు చంద్రమతి, తెలుసు తన బిడ్డని కాల్చుకోవడానికి కూడా తన బిడ్డలో ఉండేటువంటి మాంగళ్యాన్ని ఆయన నమ్ముకు రమ్మంటే నా భర్త కాకుండా పరాయి వాడికి మంగళసూత్రం ఎలా కనపడింది అని ఆవిడ అనుకుంటుంది. భర్త అడుగుజాడల్లో నడిచింది, అమ్మేస్తే వెళ్ళిపోయింది, అన్ని చేసింది, ఇవన్నీ కూడా తెలుసు. కానీ ఏంటంటే నాకంటే తెలుసు, వాడి దగ్గర నేను చెప్పకూడదు. అయ్యో తెలీదు, అందుకని చెప్పడం చెప్పాను. నాకు కలిగినటువంటి ప్రశ్నలు ఇప్పుడు చర్చిస్తే అది కొంచెం ఇంకా వికసిస్తుంది విజ్ఞానం. అందుకే చెప్తాను, భర్త ఏం చేయమంటే అదే చేసింది ఆవిడ, భర్త కోసమే బ్రతికింది. సతీ సావిత్రి భర్త వెళ్ళి బాణాలు పట్టుకొచ్చింది. అవును అవును, ఇట్లాంటి చాలా మంది ఉన్నారు. అవునండి, మరి వారందరూ కూడా కేవలం పుస్తకాల్లోనో లేదంటే సినిమాల రూపంలో ఉండడమే కాదు, వారి నుంచి మనం ఏదో ఒక స్ఫూర్తి పొందాలా, మన నడవడికలో మార్పు తీసుకురావాలనేటువంటిదే నిజమైనటువంటి ప్రవర్తన. అంటే ప్రవర్తన మార్చడానికే ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తారంటారు. మరి మీరు ఎంతమంది, ఎన్ని గ్రూపుల్ని అంటే ఎన్ని భజన బృందాలను తయారు చేసినారు? నేను తయారు చేయాలంటే నాకు భజన గురువునే. నేను ఎక్కువ బృందాలు నేను తయారు చేయలేదండి. ఏంటంటే ఇప్పుడు భజన విషయంలో కూడా ఒక బృందంలో 10 మంది కలిసారనుకోండి, భజన నేర్పుతాం, మళ్ళీ నలుగురు విడిపోతూ ఉంటారు, మళ్ళీ నలుగురు కలుస్తూ ఉంటారు. అందుకని మనం అలా చెప్పలేము. ఇక్కడ తుల్లో ఒక గ్రూప్, గోపాలపట్నంలో ఒక గ్రూప్ ఉంది, రెండు గ్రూపుల వాళ్ళు కలిసే వచ్చారు ఇప్పుడు. అయితే ఏంటంటే భజన తయారు చేయాలి, భజన బృందాన్ని అని అనుకునేటువంటి విధానంలో ప్రతి వాళ్ళు కూడా మాకు ఖాళీ లేదండి అంటారండి. కానీ నా డిక్షనరీలో మాత్రం లేనటువంటి మాట ఖాళీ లేదు అనేటువంటి మాట. ఎప్పుడు ఎవరు వచ్చినా, అర్ధరాత్రి ఎప్పుడు వచ్చినా సరే నేను భజనకి అంటే నేను వెళ్ళిపోతాను, నేను వెళ్తాను. అదే విధంగా నాలాగే ఉండాలని నేను కోరుకుంటాను. కానీ అందరూ నన్ను అనుసరించి ఉంటారని మాత్రం నేను కోరుకోను. ఎందుకంటే ఖాళీ లేదు అని ఎందుకంటున్నారు అని అంటున్నానేమో, నదులు విశ్రాంతి కోరుకోలేదు, లేకపోతే ఆగిపోతాయి. సూర్యుడు విశ్రాంతి కోరుకోలేదు, నదములు విశ్రాంతి కోరుకోలేదు, ఆంజనేయుడు విశ్రాంతి ఎవరు విశ్రాంతి కోరుకోలేదు. ఇందులో మిమ్మల్ని చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది మాతృమూర్తులు అందరినీ కూడా గమనిస్తుంటే నేను మామూలుగా ఆలోచన చేస్తుంటాను అన్నమాట, ఎవరి మనసులో అయితే కల్మషం లేకుండా ఉంటారో వారి ఆకారం కూడా ఆరోగ్యంగా అందంగా ఉంటారు. ఎవరైతే కొంచెం రకరకాలటువంటి ఆలోచనలతో దుర్మార్గపు ప్రవర్తనతో ఉంటారో వారి ముఖ కవళికలు ఆనందం కూడా తెలిసిపోతుంది. మరి ఆనందాన్ని, సౌందర్యాన్ని కల్పించేది మన పెద్దలు చెప్పినటువంటి సంస్కారము, సత్ప్రవర్తన. అవునంటారా? మరి ఎన్నో విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఒక పాట కూడా మీరు పాడితే బాగుంటుంది. మీరు పాట పాడమన్నారు, తప్పకుండా పాడతాను. కానీ నా వయసు 72 సంవత్సరాలు, నేను పుస్తకం చూడకుండా పాడితే ఏం తప్పుడు పాడతానో నాకు బెంగ. సరికదా, పెద్దలు కూడా పుస్తకం హస్తభూషణం అన్నారు, అందుకని మీరు నాకు దానికి అనుమతి ఇస్తే నేను చూసి పాడతా. మేలుకో మానవా మేలుకోరా, నీమొద్దులే ధరను మేలుకోరా, మేలుకో మానవా మేలుకోరా. తెరా మాయ బొమ్మరా, తోలు తెరా మాయ బొమ్మరా, నీటి బుడగరా నిముషమందురా, నీటి బుడగరా నిముషమందురా, కన్నులు గెరచి చూసేను అంత మాయరా, కన్నులు గెరచి చూసేను అంత మాయరా, నాది అనుకున్నదేది నీది కాదురా, నాది అనుకున్నదేది నీది కాదురా, నీ వెంట ఉండి నడిపేది రామస్మరణరా, మేలుకో మానవా మేలుకోరా, మేలుకో మానవా మేలుకోరా.
తెరాయేది మాయ బొమ్మరా, తోలుతే తెరాయేది మాయ బొమ్మరా. ఏనాడో నిన్ను వేడి పారిపోవురా, ఏనాడో నిన్ను వేడి పారిపోవురా. దీపముండగానే ఇల్లు చక్క పెట్టరా, దీపముండగానే ఇల్లు చక్క పెట్టరా. నీ ఆయు ఉండగానే రామ స్మరణ చేయరా, నీ ఆయు ఉండగానే రామ స్మరణ చేయరా. స్మరణ చేయరా రామ స్మరణ చేయరా, స్మరణ చేయరా రామ స్మరణ చేయరా, స్మరణ చేయరా రామ స్మరణ చేయరా. రామ 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 శ్రీ రామ 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 శ్రీ రామ 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 శ్రీ రామ రామ. మేలుకో మానవా మేలుకోరా, నీ మొగ్గునే తరను వేడి మేలుకోరా, నీ మొగ్గునే తరను వేడి మేలుకోరా. మేలుకో మానవా మేలుకోరా. జై శ్రీమద్ రమణ గోవింద గోవింద. భజ గురుదేవం భజ గురుదేవం భజ గురుదేవమయా, భజ గురుదేవం భజ గురుదేవం భజ గురుదేవం భజ గురుదేవం భజ గురుదేవమయా, భజ గురుదేవం భజ గురుదేవం భజ మరణ భయములు భ్రాంతి మూలము, మరణ భయములు భ్రాంతి మూలము, సర్వాంగం బలు లోభమోహములు,
మీ చక్కని గాత్రంతో మంచి తత్వాన్ని మీరు పాడి వినిపించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మా. చాలా సంతోషం అండి. మరి ఈ సందర్భంగా మేము మీ ఆధ్యాత్మిక పరమైనటువంటి ఈ త్రోవలో ఎంతోమందిని మంచి మార్గంలో నడిపిస్తున్నందుకు గాను మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ మరియు తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఒక చిన్న ప్రశంసాపత్రం. దేవుని కృప కంటే ఈ ప్రశంసా పత్రాలు సన్మానాలు సత్కారాలు గొప్పవి కాదు. కాకపోతే ఆనవాయితీగా మనం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మన పేరు అంటూ వారి ఇంట్లో ఉండాలి, మన ట్రస్ట్ పేరు ఉండాలి, మన ఛానల్ పేరు ఉండాలనేటువంటి ఉద్దేశంతో భవిష్యత్తులో ఈ సర్టిఫికెట్ మీకు ఎక్కడో చోట ఉపయోగపడాలని, ముఖ్యంగా టీటీడీ తిరుపతి తిరుమల దేవస్థానం ఇట్లాంటి వాటి చోట ఏదో రకంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మీకు దీన్ని ప్రదానం చేస్తున్నాం. మరి స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. చాలా సంతోషం అండి.
ఈ సర్టిఫికెట్ తయారు చేసినది మీ తమ్ముడే కాబట్టి అక్కకి తమ్ముడు చేతుల మీదుగా ఇప్పిస్తే బాగుంటుంది అని నా కోరిక. ఎందుకంటే ఇది అరుదైన ఘట్టం. ఏ ఆఫీసుల్లోనో లేదా స్కూల్లోనో లేకపోతే కొన్ని కొన్ని స్టేజ్ల మీద ఎవరో ఇస్తారు, కానీ అక్కకు ఇచ్చేటటువంటి భాగ్యం, రేపు భవిష్యత్తులో ఇది ఒక డాక్యుమెంటరీ లాగా, ఇది ఒక తీపి జ్ఞాపకంగా ఉంటుంది. రండి సార్ బాలసుబ్రహ్మణ్యం గారు. మీరు ఈ సందర్భంగా అక్క తమ్ముళ్ళ అనుబంధం గురించి ఒక పాట పాడమంటే ఏం పాడతారు? అదే విధంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఒక పెద్ద ముత్తైదు ఇంతమందిలో మీరు ఆ దేవుని యొక్క కృపతో ఇంకా ఎంతో మందికి మంచి మార్గాలు తెలియజేసి బాగా ఉండాలని ఓ పెద్ద ముత్తైదువా కలకాలం వర్ణించాలని కోరుకుంటున్నా. మన ఈ యూట్యూబ్ ఛానల్ తేలి తెలుగు ఛానల్, దీనికి మన అంజనప్ప గారికి అదే విధంగా మమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేసి ఇలాగ ముందుకు రప్పించినటువంటి నా తమ్ముడు సహోదరు బాలసుబ్రహ్మణ్యంకి మేము చాలా కృతజ్ఞతాభావంతో మేము ఉన్నాము. ఆశీర్వాదములు కూడా కృతజ్ఞతతో ఆశీర్వాదం ఇస్తున్నాను. శుభాశీస్సులు మామూలుగా కాదు. తర్వాత ఏంటంటే మేము ఎప్పుడు ఏ కార్యక్రమం చేసుకున్నా ఇదే ఇంట్లో చేసుకుంటున్నాము. ఇది కర్రి నాగేశ్వరరావు శ్రీమతి కర్రి కాంతం దంపతుల యొక్క గృహం. ఇది ప్రతిదీ కూడా ఇక్కడే జరుగుతోంది. వాళ్ళకు కూడా నా ఆశీస్సులు అందజేస్తున్నాను. ఆలయాన వెలసిన దేవుని రీతి నిజంగా ఈ ఇల్లు జీవన జ్యోతి లాగే వెలగాలని మేము కోరుకుంటాం. తప్పకుండా చాలా సంతోషం.